ఆ పని మేము చేయలేము అంటూ సుప్రీంకోర్టు అద్భుతమైన తీర్పు అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తే మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే, తన 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇచ్చాలని కోరుతూ మహిళ చేసిన విజ్ఞప్తిని అయితే కనుక భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. వైద్యపరంగా గర్భాన్ని తొలగించడానికి గరిష్ట పరిమితి అయిన 24 వారాలు ఇప్పటికే దాటాయి. తల్లికి ఎటువంటి ముప్పు లేదు, కానీ గర్భస్థ పిండంలో అసాధారణ పరిస్థితి ఏమీ లేదని ఎయిమ్స్ వైద్యులు నివేదిక ఇచ్చారు. అందువల్ల గర్భ విచ్ఛిత్తుకు అనుమతించడం లేదు, ఆ గుండె చప్పుడును మేము ఆపలేము అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం నాడైతే స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఆ మహిళ ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటున్నారని, ఆ ఖర్చును మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. బిడ్డ పుట్టిన తర్వాత పెంచుకోవడమా లేదా దత్తత ఇవ్వడమా అనే అంశంపై తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవచ్చన్నారు. తనకి ఎప్పటికే 2 పిల్లలు ఉన్నారని, ప్రసవానంతరం కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని, మానసికంగా ఆర్థికంగా తాను మూడో బిడ్డను కనిపించే పరిస్థితుల్లో లేనందున గర్భ విచ్ఛిత్తుకు అనుమతి ఇవ్వాలంటూ మహిళ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. దానికి సుప్రీంకోర్టు 9 అనుమతించింది. అయితే కేంద్రం దీనిని సవాల్ చేసినప్పుడు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంతో కేసు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకొచ్చింది. సో తన 26 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతించాలని కోరుతూ మహిళ చేసిన విజ్ఞప్తిని అయితే కనుక భారత సర్వోన్నత న్యాయస్థానం అయితే తిరస్కరించింది.